మనం ఎక్కడైనా ఒకసారి మోసానికి గురైతే జాగ్రత్త పడతాం, కానీ ఈ సృష్టిలో పదే పదే మోసపోయేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది ముమ్మాటికి రైతనే చెప్పాలి. నకిలీ విత్తనాల దగ్గర మోసం, గిట్టుబాటు ధర ఒక మోసం, దళారుల మోసం, ఇలా తన ఆరుగాల కష్టాన్ని రైతు మోసపోతూనే ఉంటాడు. దళారులు మోసం చేస్తారని ఎలాగోలా కష్టపడి ప్రభుత్వ మార్కెట్కి ధాన్యం తెస్తే అక్కడ అధికారుల చేతుల్లోనూ మోసం తప్పదు. ఓ పేద రైతు నికార్సైన ధాన్యం అమ్ముడుపోదు, కానీ తెల్ల చొక్కా బాబుల ధాన్యం తడిగా ఉన్నా తడుముకోకుండా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ చేతులు తడుపుతారు కాబట్టి. ఇలా కుంటి సాకులు చెప్పి ధాన్యం కొనకపోవడంతో రైతులు పడిగాపులు కాయటం పరిపాటే. అయితే సిద్దిపేట పట్టణ కేంద్రంలోని కందుల కొనుగోలు కేంద్రంలో అధికారులు వారి వారి టాలెంట్ని చూపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కందుల కొనుగోలు కేంద్రంలో అధికారులు గోల్మాల్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ ధాన్యం బాగా ఉన్నప్పటికీ సరిగా ఎండలేదని, చెత్త చెదారం ఉందని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. అదే కాకుండా అధికారులే రైతుల ముసుగులో పాడైన ధాన్యం కూడా సంచుల్లో నింపుతూ వాటాలు తీసుకున్నట్లు తెలిపారు. నాణ్యత కలిగిన తమ ధాన్యంకు బదులు నాణ్యత లేని రాళ్ళు రప్పలతో కూడిన ధాన్యం నింపడం వెనుక ఎవరి లాభమని మండిపడ్డారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు మంత్రి గారు స్పందించాలని కోరుతున్నారు. రామచంద్రారెడ్డి అను నేను దుబ్బాక మండల్ పెద్దచేపాడు గ్రామం నుంచి ఇక్కడికి నేను ఒక 2.5 క్వింటాల కందులు తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లారీలా పడేటప్పుడు ఎవరు వయస్సులు ఇద్దరు ఇక్కడ పరము రాళ్ళు నింపిన బ్యాగులు దొరకబట్టినాం. దొరకబట్టి ఇక్కడ అడిగితే దానికి సమాధానం చెప్పేవారు ఎవరు లేరు. మరి ఇట్లా జరుగుతుంటే 100 మంది రైతు ఇక్కడికి వచ్చిన 1000 మంది రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి దీని మీద ఎవరు బాధ్యత అని నేను అడిగితే ఎవరు కూడా స్పందించలేదు. కాబట్టి నేను మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పి దీని మీద ఇక నుంచి అయినా కానీ రైతులకు నష్టం జరగకుండా మరియు ఈ నష్టము ఈ విధంగా నష్టం చేసిన వారి ధాన్యము గవర్నమెంట్ అయిన వారు చేసుకుంటూ దీనికి బాధ్యులు ఎవరో వారి మీద చర్య తీసుకోగలరని నేను ఒక రైతుగా రైతు అందరి పక్షాన నేను వేడుకుంటున్నాను. అధికారులు అండదండలతో అధికారుల నిర్లక్ష్యంతో అధికారుల నిర్లక్ష్యంతో ఇట్లా జరుగుతుందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మన ప్రెస్ టీవీ పక్షాన కూడా నేను ఈ మట్టి నింపినవి కూడా పిల్లలు పరము ఇక్కడనే చూపెడుతున్నా. ఇట్లాంటిది జరగటానికి అధికారుల అండదండలు కూడా ఉంటాయని మేము ఖచ్చితంగా దీని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాం. మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో మేము కందులు తీసుకొచ్చినాం. మాది కాపూర్ అక్కనపేట. అక్కడ నుండి తీసుకొచ్చిన కందులలో చిన్నగా దుమ్ము అంటే దుమ్ము కాదు వాటి కందులకు ఉండేటువంటి పొట్టు పరము అట్లాంటిది ఉంటేనే 4 సార్లు జల్లి పట్టియడం జరుగుతుంది. ఇట్లాంటిది ఈ పరాన్ని మట్టి అట్లాంటివి ఉన్నటువంటిది తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? ఇట్లా రైతులను అధికారుల అండదండలు రైతులను మోసం చేసుడు వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తున్నటువంటి మార్కెట్ల అధికారులను దాని మీద కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను రైతుల పక్షాన్ని.